నమస్కారం అండి. నమస్కారం. నేను ఒక నిరుద్యోగిని. ఇవాల పేపర్లో ఉద్యోగాల గురించి పడిందట. మీరేం అనుకోకపోతే పేపర్ ఒకసారి ఇస్తారా? అలాగే. చాలా థ్యాంక్స్. హిందూ పేపర్ ఉంటే ఇవ్వండి, బరువు ఎక్కువ కదా. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి. ఇదిగోనండి, మీరు ఇచ్చిన పేపర్లు 62 రూపాయలు తిరిగాయి. ఇందా డబ్బు. చాలా కష్టపడి సంపాదించిన డబ్బు, ఒక్క పైసా కూడా వృధా అవటం నాకు ఇష్టం లేదు. కొండంత ఆస్తి పెట్టుకుని వీధుల మడి తిరగటం ఏంటండి కర్మ? నీకు అర్థం కాదులే, నేను చాలా ప్రాక్టికల్ మనిషిని. ఎవండి? ఏమిటే అటు చూడండి, ఆ పిల్ల లావణ్య లాగా లేదు. లాగా ఉంటావే నీ మొహం లావణ్యే. ఏమమ్మా ఇనప గజ్జల తల్లి, నువ్వేమో హాయిగా దర్జాగా ఇలా బతికేస్తున్నావు. నీ ప్రేమలో పడి ఉక్కిరి బిక్కిరి అయిపోయిన మా తమ్ముడేమో అక్కడ మనసు విరిగి మతి చెడి దిక్కుమాలిన బతుకు బతుకుతున్నాడు. మా వాడితో ప్రేమ నటించి ఇంత మోసం చేస్తావా? నువ్వు నువ్వు మనిషి అయినా అసలు ఆడపడుకు పుట్టావు దేనికి? అర్థంగా పెరగడానికా? వదిన గారు నన్ను అలా పిలవకు. చేసిందంతా చేసి ఇప్పుడు వదిన గారు అంటే అభిమానం వలకపోస్తుందమ్మా. నంగ నచ్చి తొంగబుర్రా. నేను ఇప్పుడే హోటల్లో రూమ్ తీసుకున్నాను, మనం ఆ గదిలో కూర్చొని మాట్లాడుకుందాం. రండి. నేను రావు, మాకే అవసరం. అదే మాట సుభద్ర, ఆవిడ రూమ్ లో కూర్చుని చక్కగా భోజనం చేస్తూ ఆవిడ చెప్పేదేదో విందాం. మన భోజనాల బిల్లు కూడా ఆవిడ రూమ్ అకౌంట్ లోకి వచ్చేస్తుంది. పదండి పదండి. అయ్యో అలా జరిగిందమ్మా. ఈ నిజం తెలియక మేము నిన్ను గురించి ఎంత చెడుగా అనుకున్నామో తెలుసా? ఆ తర్వాత జరిగిన విషయం ఇది అని రామారావు గారికి తెలియజేయడానికి నేను విశ్వ ప్రయత్నం చేశాను. వదిన గారు ఆయన ఇంగ్లాండ్ వెళ్లారని తెలిసిందే. నేను ఎంత ప్రయత్నించినా అక్కడే ఆయన అడ్రస్ తెలుసుకోలేకపోయాను. మొన్న ఆయన ఎవరో ఇక్కడ వైజాగ్ లో చూశామని చెబితే కేవలం ఆయన కలుసుకోవడం కోసమే మా చెల్లెని వెంట పెట్టుకుని వచ్చాను. అదృష్టవశాత్తు ఇక్కడ మీరు కలిశారు. జరిగిన దారుణానికి ఏ మగాడి మనసైనా విరిగిపోతుందమ్మా. కాకపోతే మా వాడు కొంచెం ఓవర్ రియాక్ట్ అయ్యాడు. స్త్రీ ద్వేషి సమాజం అని, భార్యా బాధితుల సంఘం అని ఏవేవో పెట్టి పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తున్నాడు. నన్ను ఒకసారి ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి అన్నయ్య గారు. నువ్వు అన్నయ్య అని పిలిచావు కాబట్టి ఈ చెల్లెల బాధ్యత నాకు వదిలే, నేను చూసుకుంటాను. నువ్వు ఇప్పుడు వెళ్ళి కాలమే పడితే చెప్పులతో పడడానికి వచ్చావని అపార్థం చేసుకుంటాడు మా వాడు. అంచేత నువ్వు కూడా కాస్త పట్టు పెట్టు చూపించి వాడు దిగొచ్చి భూమి మీద నిలబడి నీతో మాట్లాడేట్ చేసుకోవాలి. అందుకు నాకు అమోఘమైన ఆలోచన దొరుకుతోంది. బాబు రిక్షాపు, మన ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చినట్టున్నారు. రమణ రమణ, తొందరగా ఆయన కూడా వచ్చి శేరశాస్త్రం ఏమను. లావణ్య, ఆ ఇల్లే మీ రాముడిది. తొందరపడకు. మా వారు ఏం చెప్పారు? కాస్త నువ్వు పట్టు పెట్టు చూపించాలన్నారా? పద ఇటు పద. రామ్మా. మీరా? రిక్షాలు మా ఇంటి ముందు ఆపారేమిటి? మీ ఇంట్లో ఓ వాటా ఖాళీగా ఉందన్నారు కదా, అది మేము తీసుకుందామని. అద్దె మీ ఇష్టం అక్కయ్య గారు. అద్దెదే ఉందమ్మా, ఇది వరకు ఉన్న వాళ్ళు 600 ఇచ్చేవాళ్ళు. కాదు కాదు, 500. అది మా వారి ఆసనాలు లెక్కలేమ్మా, అద్దె లెక్క కాదు. మీరు 700 ఇస్తే చాలు. రండి. ఎంత అర్జెంట్ గా రమ్మన్నారు? ఏటే సీఎం? అటు చూడు. పురుషద్వేషి సమాజం. అమ్మా అమ్మా, ఆడెవడో పోలీస్ స్టేషన్ లో ఆత్మహత్య చేసుకుంటాడు, తప్పదు. ఆ బోర్డు పెట్టింది ఆడవాళ్ళు. పురుషుల్ని పురుషుల పౌరుషాన్ని సవాల్ చేశారు. ఆ బోర్డు అక్కడ ఉండడానికి వీల్లేదు అప్పలసామి. ఎవరి ఇంట్లో ఎవరి పురుషద్వేషి సమాజం? ఎత్తినోళ్ళు ఆడవాళ్ళై పుట్టి ఇంతకి బరి తెగిస్తారా? కమాన్ బయటికి రండి. ఒక్క రాత్రి స్టేషన్లో ఎడతా, ఇక జీవితాంతం తలెత్తుకోలేరంటే రండి బయటికి రండి. మగాళ్ళంటే పలని ఏర నారి మళ్ళెవరో రండి, మీ సంగతి తేల్చేస్తా. ఈ సమాజం పెట్టింది మేమే. ఏంటి ఏం చేస్తావు అంటే? అది మరి ఇది. ఓసారి లోపలికి రా, మాట్లాడుకుందాం. అదే ఎందుకు లోపలికి? ఎందుకు? అక్కర్లేదు, ఏ అక్కర్లేదు, పెట్టుకోండి. ఎవరికి ఇష్టమైన సమాజాలు వాళ్ళు పెట్టుకోవచ్చు, అందులో తప్పే ఉంది. అది చేసేలో పని వస్తా. ఇదిగో ఇదిగో అప్పసామి, ఇట్లా నువ్వు కూడా యాసన ఒంటికి మంచిది. ఏంటి ఆసనాలా? ఇప్పుడు అక్కడ 4 ఆసనాలు అయినాయి, నన్ను నొగ్గేయండి బాబు. అప్పసామి గురువు గారు, మాటలు రాని పశాన్ని బూతు పాటలు రాశాడని కేసెట్టి జైల్లో తోయించేయగలను గానీ ఆ బోర్డు అక్కడి నుంచి ఇంతట నా వల్ల కాదు, నన్ను నొగ్గేయండి. హనుమయ్య హనుమయ్య, Thank you.
తిరుపతి బంధువుల అబ్బాయికి పెళ్లి సంబంధం వస్తే మాట్లాడుతూ కూర్చున్నాం, కాస్త ఆలస్యమైంది. ఎందుకు అలర్చావు? అయిపోయిందయ్యా, సర్వనాశనం అయిపోయింది. నా బతికిలా బెజవాడ బస్ స్టాండ్ లాగా మారిపోవడానికి కారకురాలైన ఆడది నా ఇంటి ముందే కాపురం పే. అదిగో అక్కడ నిలబడ్డమ్మాయి, ఎంత పోజుగా చూస్తుందో చూసా. దగ్గరికి వెళ్ళి చూసి వస్తానండు. బాగుంది రామయ్య, నీకు సరైన జోడి. ఇదిగో తిరుపతిలో ఉండే మీ బంధువులకు సంబంధం చూసిన దగ్గర నుంచి నీ మనసు ఎలా మారిపోయింది? నాకు వ్రతభంగం చేయడానికి ఆ మోహిని జాతి స్త్రీ నా ఇంటి ముందు మోహరించింది. నాకు చిత్త చాంచల్యం కలిగించడానికి ఆ చిత్తిని నా ఎదురింట్లో కాలు పెట్టింది. ఏం చేయమంటావు హనుమయ్య? నాకు కర్తవ్య బోధ చెయ్యి. హే రామ, అశ్యామ అవస్థాయాం త్వాం ప్రతిహేతవాక్యాన్ని క్యుం వక్తవ్యాన్ని మయాన జ్ఞాయతే. వద్దు, సంస్కృతం వద్దు, శుభ్రంగా తెలుగులో చెప్పు. ఇబ్బందికరమైన ప్రశ్నలకు నేను ఇలాగే సంస్కృతంలో జవాబులు చెప్పి మాయమైపోతుంటాను రామయ్య. హనుమయ్య, 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 ఇడియట్. ఏ కళ్ళు కనిపించడం లేదా? డ్రైవింగ్ నేర్చుకుంటే గ్రౌండ్ లో నేర్చుకో, ఇలా రోడ్డు మీద కాదు. డాష్ ఇచ్చి సారీ కూడా చెప్పకుండా మిడిగుడ్లు వేసుకుని ఎలా చూస్తున్నాడో చూడు, అన్కల్చర్డ్ బ్రూట్. సన్యాసి, ఇది నన్ను అనవసరంగా తిట్టినందుకు టేక్ కేర్. సోదర్, సోదర్లారా, ఈ మైక్ ఇంత కోస్తుందంటే మనం అంటే ఇంటని మా ఆడాళ్లే ఈ మైక్ చేతబడి చేయించుంటారని మీ అందరికి మనం చెప్తున్నాం. అఖిల భారత స్త్రీదేశీ సమాజ స్థాపక అధ్యక్షులు శ్రీ రామారావు గారు మన మగజాతిని ఉద్దేశించి ఓ దివ్య సందేశం ఇస్తారని మీ అందరికీ మనవి చేస్తున్నాను. అయ్యా దయచేయండి. భార్య బాధితులారా, అసలు మగాడు ఆడదాని చేతి వంట తిని చెడిపోతున్నాడని నా ఉద్దేశం. ఆడది తన వంటలో మాయమంత్రాలు రంగరించిపోస్తుంది. ఆ తిండి తిన్న మగాడు తన పవరంతా పోగొట్టుకుని ఆమెకి దాసోహం అంటున్నాడు. మగాడిని పడగొట్టడానికి ఆడది వాడే దివ్యాస్త్రం ఈ వంటాస్త్రం. ఇక నుంచి మీరు మీ పెళ్లాల మీద నిర్భయంగా అలగండి, మీ వెనకాల మేమున్నాం. అలిగిన రోజుల్లో నిశ్చింతగా మగాళ్ళ హోటల్కి వచ్చి ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛగా తినండి. మూర్తి భవించిన మగతనం ఈ హోటల్కి శ్రీరామ రక్ష. ఇందులో కోడిని కూడా జాగ్రత్తగా ముందు వెనుకలు పరీక్షించి మగ కోడిని మాత్రమే వండుతారు, ఆడకోడిని ముట్టుకోరు. అంచేత మన సమాజ సభ్యులకి ఈ మగాళ్ళ హోటల్ ఓ వరప్రసాదం అని చెప్పి మనవి చేస్తున్నారు. ఆడదాన్ని వంటింటి కుందేలుగా పడకింటి వెర్రిగొర్రిగా చేస్తున్నాడు. అయినా మనం ఆ అవమానాల్ని అత్యాచారాల్ని భరిస్తూ పడుంటున్నాం. అందుకే మగాడి దౌష్ట్యానికి చరమగీతం పాడడానికి ఈ ఆడవాళ్ల హోటల్ ప్రారంభిస్తున్నాం. ఇందులో వండేవారు, వడ్డించేవారు, క్లీన్ చేసేవారు అందరూ ఆడవారే. అయినప్పటికీ మగాళ్ళంత మూర్ఖంగా ప్రవేశం ఆడవాళ్లకు మాత్రమే అని రూల్ మేము పెట్టడం లేదు. ఏదమ్మా కొంచెం తప్పుకోండి, తప్పుకోండి. కంటికి ఎంపుగా అందాలి చూస్తూ నోటికి రిచిగా భోంచేయాలంటే రండి మా ఆడాల హోటల్కే రండి. ముసలి ముతకు వండి కోసే ఆ మగాళ్ళ హోటల్ మీకెందుకు? ఆప్యాయంగా వండి వడ్డించే మా ఆడాళ్ళ హోటల్ ప్రోత్సహించండి. రండి, స్వాగతం, సుస్వాగతం. బాబు ఇటు రాకండి, వద్దు. మీ ఇంటి ఆడవాళ్ళు వండి వడ్డించే మా ఆడాళ్ళ హోటల్కి మీరు రాకండి, వెళ్ళండి. ఆ మగవాళ్ళ హోటల్కే వెళ్ళండి. రేపటి నుంచి మీ ఆడవాళ్ళు మీకు వండి పెట్టరు. రాత్రిలో మీ పడక బయట అరుగు మీదే, అయినా మీకేం భయం? వెళ్ళండి. ఎందుకు ఇక్కడ కాపుకొచ్చావు? నన్ను కొట్టడానిక? లేదు, నువ్వు నన్ను కొట్టావని నాకేమీ కోపం లేదు. అసలు నిన్ను తిట్టడం నాది తప్పు. ఇవాళ క్లాసులో పాఠాలేమీ అర్థం కాలేదు తెలుసా? నిన్నెందుకు తిట్టానని బాధపడుతూనే ఉన్నాను. ఐఎమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్.
నన్ను తిట్టావి అనుకో, కొట్టడం నా తప్పు. పాప నీకెంత దెబ్బ తగిలిందో అని పొద్దుటి నుంచి ఎంత బాధపడిపోతానో తెలుసా? క్లాసులో నాకు పాఠాలేం అర్థం కాలేదు. ఎక్స్క్యూజ్ మీ. జరిగింది ఇద్దరం మర్చిపోదా. బయటివే నీ పేరు? కృష్ణ, కృష్ణమూర్తి. నీ పేరు? వసు, వసుంధర. వసుంధర, మంచి పేరు. తీసుకో. నో థ్యాంక్స్. అయితే నా మీద నీకు కోపం పోలేదన్నమాట? అదే. నో నో, ఇటీ థ్యాంక్స్. తీసుకో. వద్దు. అయితే నువ్వు నన్ను ఇంకా తిట్టుకుంటున్నావు అనుకోమంటావా? చచ్చా, నిన్నెందుకు తిట్టుకుంటాను? అయితే నువ్విచ్చిన చాక్లెట్ నేను తినాలి గాని నేను చేసుకుని నువ్వు తినకూడదా? ఇవ్వ తింటాను. లావణ్య, అమ్మా లావణ్య. ఏమిటి పిన్ని గారు? వీళ్ళందరూ మన వీధిలో ఉండే పిల్లలమ్మా. వీళ్ళకో సంగీతం మాస్టారు పాఠాలు నేర్పేవాడు. ఉన్నట్టుండి అతనికి ఏదో ఉద్యోగం వచ్చిందని వెళ్ళిపోయాడు. నువ్వు బాగా పాడతావని మీ వదిన గారు చెప్పారు. వీళ్ళకి నాలుగు కీర్తనలు నేర్పమ్మా, నీకు కాలక్షేపంగా ఉంటుంది. అలాగే పిన్ని గారు. సీతారామ స్వామి స్వామి, నే చేసిన నేరములేమి? సీతారామ స్వామి, నే చేసిన నేరములేమి? సీతారామ స్వామి, నే చేసిన నేరములేమి? సీతారామ స్వామి, నే చేసిన నేరములేమి? మక్కున చేర్చితి చక్కని చుక్కకు చిక్కని మలపులు తక్కున మక్కువ చూపితి చెక్కిళ్ళి నొక్కులు కావవి చూపులు కావవి మామక మానస సరోజ కోరక నవ నవోన్మేష రవి దీపికలు మంచు కడిగిన ముత్యమునానే కించపరచినది మంచు కడిగిన ముత్యమునానే కించపరచినది నిండుకున్న మిజాబిలితానే మత్సరించినది నిండుకున్న మిజాబిలితానే మత్సరించినది
కావవి కన్నులు కావవి నిదాఘ మహౌఘ విదీర్ణ వితప్త వృత్తల శ్రావణ సుధా వర్షుకలు తలవలేదు తొలకలి హలకలు కలతల జడివానమి కలవలేదు తొలకలి హలకలు కలతల జడివానమి కెంచలేదు నా మదిలో కోకెలు కాగి కరిగి కన్నీరోనని కెంచలేదు నా మదిలో కోకెలు కాగి కరిగి కన్నీరోనని ఏం రామారావు గారు, స్త్రీలు మన శత్రువులు, మన పాలిట రాక్షసులని మాకు నీతులు చెప్పి మీరు దోవ మారుస్తున్నట్టున్నారే. ఆ నీతులు మాకు చెప్పడానికి అనుకుంటారు. ఆయన పాటించడానికి కాదు. ఇంకా ఎందుకండి ఈ స్త్రీ ద్వేష సమాజాలను ఆ శ్రాద్ధాలను ఆ బోర్డు తీసి అవతల పారేయండి. రక్తం అంతా మగ్గంలోకి వచ్చేసింది. నోట్లోంచి పౌంటిని సిమ్మేసినట్టు సిమ్మేసి నాకున్నది. తమరు నా మీద దహించి సంతకం చేసి ఆ రిజిస్టర్ తీసుకుంటే బతుకు జీవుడా అని మరి అన్నకి తిరిగి చూడకుండా అదే పారిపోవడం పారిపోతాను. బేగి సంతకం చేసి ఏంటి బాబు. సరే ఆసనం దిగు. అమ్మా అబ్బా అమ్మో ఎదుగోండి బాబు. దీని మీద సంతకం చేసిండు బాబు. పెన్ పెన్న అదేంది ఆడుకుంటున్నావు? అమ్మ నా చేపు, నా చేపేది ఏడుంది కదయ్యా.